కింద కామెంట్స్ లో చాలా మంది ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన 24-seat డిస్ట్రిబ్యూషన్ అలాంగ్ విత్ టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో దాని మీద ఎవరైనా ఒకసారి మాట్లాడండి అని చెప్పని చాలా కామెంట్స్ వచ్చినాయి. సి దట్ ఈస్ సంథింగ్ పార్టీస్ పర్సనల్ డెసిషన్, అంటే అది జనసేన మొత్తం వాళ్ళకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. మా అభిప్రాయానికి వస్తే దట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ నెంబర్, అంటే మాకు తెలిసి 24 అనేది చాలా తక్కువ నెంబర్ అని మా అభిప్రాయం. అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలతోనో లేకపోతే బీఎస్పీతో వీళ్ళతో కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ బట్టి చూసుకుంటే దాదాపు 40 సీట్ల దాకా జనసేన టీడీపీ ఓట్లని స్ప్లిట్ చేయటమే కోనసీమ జిల్లాల్లో, ఆర్ వైఎస్ఆర్సీపీ టీడీపీ సీట్లని షేర్ చేసుకోవటం వాళ్ళు, రైట్? సో ఇలా చూసుకుంటే పొత్తులో భాగంగా అన్నా సరే అక్కడ టెక్నికల్గా జనసేన పార్టీ పోటీ చేస్తే వాళ్ళే గెలుస్తారు, అంటే దాదాపు 40 సీట్లు, అట్లీస్ట్ 35 ప్లస్ అనేది ప్రాపర్ నెంబర్ అని మా పర్సనల్ ఒపీనియన్. అగైన్ దట్ ఈస్ అఫ్కోర్స్ దేర్ వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం కావచ్చు, బట్ మా ఒపీనియన్ అయితే ఇది. సో ఎక్కడో మాకు కూడా జనసేన పార్టీకి ఒక రకమైన అన్యాయం జరిగిందేమో అని అనిపించింది. బట్ అగైన్ రీసెంట్ అప్డేట్స్ ప్రకారం ఇంకా మళ్ళీ కొత్త సీట్స్ అన్నీ యూనో షేర్ చేస్తారు, లేకపోతే ఇంకా ఎక్కువ సీట్స్ పెరుగుతాయి, దాదాపు 30 దాకా వస్తాయని అంటున్నారు. జస్ట్ లెట్ అస్ సీ అండ్ ఆఫ్టర్ దాట్ విల్ టాక్ అబౌట్ ఇట్.